తెలంగాణలో కరోనా పరిస్థితిపై ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ భేటీ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో సౌకర్యాలు, బిల్లుల వసూళ్లపై చర్చిస్తున్నారు. నిన్న నెటిజన్లతో గవర్నర్ సంభాషించారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు పలు ఫిర్యాదులు చేశారు. నెటిజన్లు దృష్టికి తెచ్చిన అంశాలతో పాటు తనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ పలు అంశాల గురించి మాట్లాడుతున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా తమిళసై సూచించారు. కరోనాతో మానసికంగా చాలామంది ధైర్యం కోల్పోతున్నారని, వారికి అండగా ఉండడంతో పాటు కోలుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయాలని గవర్నర్ సూచించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, మొత్తంగా ఈ సమావేశాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వానికి గవర్నర్ ఏం చెప్పదలుచుకున్నారు? శ్రీనివాస్, 2 రోజులుగా గవర్నర్ తమిళిసై కరోనా పరిస్థితిపై దృష్టి సారించారు. ముందు అధికారులతో సమావేశం కావాలని భావించారు, కానీ అధికారులు తాము అందుబాటులో లేవని చెప్పడంతో గవర్నర్ ఆ ఆలోచన మానుకొని నెటిజన్లతోని అభిప్రాయాలను తెలుసుకున్నారు. నెటిజన్లు చాలా మంది కూడా ట్విట్టర్ వేదికగా గవర్నర్ తో నేరుగా చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ రావట్లేదు, ట్రీట్మెంట్ తీసుకుందామని వెళ్తే లక్షల్లో బిల్లులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బెడ్స్ కూడా దొరకడం లేదు, బెడ్స్ కూడా ఏవైనా రికమెండేషన్ ఉన్న వారికే బెడ్స్ ఇస్తున్నారంటూ కూడా కొద్దిమంది గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతోటి గవర్నర్ సమావేశమై చర్చించారు. ఆ సందర్భంగా గవర్నర్ కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు మానవతా దృక్పథంతో వివరించండి, లాభసాటిగా చూడకూడదు, ఇది విపత్కర పరిస్థితి, ఈ దేశానికి వచ్చినటువంటి విపత్కర పరిస్థితి, ఒక డాక్టర్ గా ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటిది కూడా అమ్మి సూచనలు చేశారు. దాంతో కొంత ప్రైవేట్ ఆసుపత్రి కూడా తాము ఏ విధంగా తమకు ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు అన్నింటినీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా మంది సిబ్బంది తాము పనిచేయడానికి కూడా ముందుకు రావడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు వేతనాలు ఇచ్చి తీసుకొని వస్తున్నాం, కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది, దీని ఆ ఖర్చు ఎంత అవుతుందో అంతే తాము బిల్లులుగా వేస్తున్నాం తప్ప అదనంగా వసూలు చేయడం లేదంటూ గవర్నర్ దృష్టికి తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి, ఎంత మేరకు తగ్గించవచ్చు అనేది కొన్నిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రైవేట్ యాజమాన్యాలు గవర్నర్ దృష్టికి తీసుకొని వచ్చాయి. అయితే మొత్తం మీద చూసినట్టయితే గవర్నర్ 2 రోజులుగా యాక్టివ్ కావడానికి ప్రధాన కారణం కేంద్రం యొక్క మార్గదర్శకాలే, కేంద్రం యొక్క ఆదేశాలు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సరిగా లేదనేది కేంద్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఏం జరుగుతుందని నివేదిక ఇవ్వమని ఆదేశించినట్టు సమాచారం. దీంతో గవర్నర్ ముందు ప్రభుత్వ అధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకొని తర్వాత ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం ఇద్దామని భావించారు, కానీ నిన్న అధికారులు అందుబాటులో లేకపోవడంతో నేరుగా నెటిజన్లతో చర్చించి ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం సంబంధించి ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి ఇవ్వబోతున్నాం. అలాగే ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తం చూసినట్టయితే గవర్నర్ కొంత ఈ సమావేశం తర్వాత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంత అలర్ట్ కావాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆమె అంతర్గతంగా వ్యక్తం చేసినట్టు సమాచారం. రేపు లేదా ఎల్లుండి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సార్. తెలంగాణలో కరోనా పరిస్థితిపై ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ భేటీ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో సౌకర్యాలు, బిల్లుల వసూళ్లపై చర్చిస్తున్నారు. నిన్న నెటిజన్లతో గవర్నర్ సంభాషించారు. ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు పలు ఫిర్యాదులు చేశారు. నెటిజన్లు దృష్టికి తెచ్చిన అంశాలతో పాటు తనకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ పలు అంశాల గురించి మాట్లాడుతున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని
ఈ సందర్భంగా తమిళసై సూచించారు. ఇక కరోనాతో మానసికంగా చాలా మంది ధైర్యం కోల్పోతున్నారని, వారికి అండగా ఉండడంతో పాటు కోలుకునేలా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయాలని గవర్నర్ సూచించారు.